నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో గణపతి నవరోత్సవాలు ప్రారంభం. వినాయక చవితి పురస్కరించుకొని లోక కళ్యాణం కోసం 9 రోజుల పాటు జరిగే గణపతి నవరోత్సవాల కోసం ఈరోజు ప్రారంభం అయ్యాయి. ఈ నవరోత్సవాలలో 9 రోజుల పాటు ఆయా ప్రాంగణంలోని రత్న గణపతి స్వామివారికి గణపతి సాక్షి గణపతి ఆలయంలోని స్వామివారికి సాక్షి గణపతి ఆలయంలో నెలకొన్న వరసిద్ధి వినాయక స్వామివారికి అదేవిధంగా యాగశాలలో ఇంచినటువంటి కేశ గణపతి మూర్తికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ నెల 27వ తేదీన ఉదయం జరిగే పూర్ణాహుతి అవభృత కార్యక్రమంలో ఈ ఉత్సవాలు ముగియడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఉత్సవాల్లో ప్రారంభంలో యాగశాల ప్రవేశం యాగశాలలో భాగంగా ముందుగా స్థానాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. అదేవిధంగా ఆలయ ప్రవేశం చేసిన తర్వాత వేద పండితులు వేద ప్రాణాలు చేసి వేద స్పతి నిర్వహించారు. వేదపటం అయిన వెంటనే స్థానాచార్యులు వారు లోకక్షేమానికి నవరాత్రోత్సవంలో సంకల్పాన్ని పలికారు. ఈ సంకల్పంతోనే దేశం శాంతి భాగ్యాలంతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తొలగలనాలని, అదేవిధంగా జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని, అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పూజారులందరూ కూడా యాగక్షేమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహాగణపతి కూడా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి వేళ విశేషంగా మారింది. చూసుకొని వెళ్తున్నాం. ఓకే.